పాలవట్టీలు పన్నాయంటారు. పాలవట్టీలు ఏమంటారు, అప్పుడు జగన్ ఒక గ్రూప్ లో ఉన్న ఆడలకే ఇచ్చా మాకు ఇలేదని. ఇప్పుడు పాలవట్టి పడిందంటే ఎంత పడుతుంది, ఇలా 3 లక్షలు ఉన్నా గానీ 20,000 పడింది. 20,000 పడితే ఎంతమంది, 10 మంది కన్నా 2,000 వచ్చా. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకరికి 10,000 తీసుకున్నారు. యాది ఎక్కువ వచ్చినట్ల, యాది ఇది చేసినట్ల చెప్పు. ఆ ప్రభుత్వం మేలు చేసింది, ఆలోచించలేదా? డాక్రా వాళ్ళకి రుణమాఫీలు కూడా అయినాయి. అప్పుడు పాల వడ్డీలు పడినాయమ్మా అండ్రి. ఇప్పుడు 3 లక్షలకే పడేది, ఎక్కువ పడవ. 3 లక్షలకు కానీ 20,000 పడింది. 20,000 పడితే 10 మంది కన్నా 2,000 సొమ్ము తిన్నామన్నా. మేము ఏ సొమ్ము తిన్నామైంది? ఆయన డబ్బులు వచ్చిందే ఏమన్నా ఇంట్లో కూర్చొని ఒక 10 రోజులు తిన్నామా? 10 రోజులు ఇంట్లో అయిపోయి జగన్ వేస్తాలని కూర్చొని తిన్నామా? కరువులోనూ కరోనా టైంలో 1,000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ మాది మరుస రోజు 1,200 కరెంటు బిల్లు వేసా, 200 వడ్డీ కట్టించుకుండా. నువ్వు మాకేమి ఇచ్చినాడు ఆయన? ఏం తిన్నాం చెప్పు. జగన్ సొమ్ము ఏం తిన్నాం మేము? ఎట్లా ఏం లేదన్నా, తెలుసా తెలుక. అందరు జనాలు బాగా వేసేసినారు, చిక్కగా అందరికి పెయింట్ పూసినాడు. ఇంకేదో అయిపోయింది, దిగితే ఎవరో వచ్చే వాళ్ళన్నా మాకు న్యాయం చెప్తే చాలు. నా పేరు దుర్గా అన్నా.